హాయ్ ఫ్రెండ్స్, నా పేరు మహేందర్. మీరు చూస్తున్నది ఇమ్మతి ఛానల్. ఫ్రెండ్స్, మనకు ముందుగా వచ్చేసి ఒక న్యూ గ్యాడ్జెట్ అనేది మనం ఇక్కడ చూడొచ్చు. న్యూ గ్యాడ్జెట్ ఏంటంటే మనకి దోమల్ని క్యాచ్ చేసే మిషన్ అన్నమాట. మనకి మస్కిటోస్ని ఈజీగా క్యాచ్ చేస్తుంది. మామూలుగా మనం మస్కిటోస్ని పాలగ్రోడడానికి ఏం చేస్తామంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆల్ అవుట్ కానీ, గుడ్ నైట్ కానీ ఇట్లాంటి వస్తువులను అనేది యూజ్ చేయడం జరుగుతుంది. కానీ అవి రసాయనాలు వెదజల్లుతాయి అన్నమాట. అంటే అవి మనకు హార్మ్ఫుల్ అన్నమాట. కిడ్స్ కనుక ఉంటే కనుక వాళ్ళకి చాలా అంటే బ్రీతింగ్ ప్రాబ్లం కానీ ఇంకా అలర్జీ, బ్రీతింగ్ అలర్జీ ఉన్న వాళ్ళకి ఇంకా ఎక్కువ సైడ్ ఎఫెక్ట్స్ అనేవి చూపుతాయి అన్నమాట. సో అలా కాకుండా ఈకో ఫ్రెండ్లీగా మీరు ఆన్లైన్లో బుక్ చేసుకొని మీ ద్వారా దీన్ని ఈకో ఫ్రెండ్లీగా చాలా తక్కువ బడ్జెట్తో మీరు యూజ్ చేయొచ్చు అన్నమాట. ఇది మనకు చూస్తే కనుక చాలా తక్కువ ప్రైస్, ఓన్లీ 400 రూపీస్లో వస్తుంది. ఇది ఎట్లా పనిచేస్తుందంటే, పైన ఒకటి ఎల్ఈడి ల్యాంప్ టవర్ ఉంటుంది అన్నమాట. సో ఎల్ఈడి ల్యాంప్స్ ఏం చేస్తాయంటే దోమల్ని అట్రాక్ట్ చేస్తాయి. మనకు బిఫోర్ స్లీపింగ్ అంటే మనం నిద్రపోవడానికంటే జస్ట్ 3 గంటల ముందు ఒక రూమ్లో పెట్టేసి ఆ రూమ్లో కిటికీలు అండ్ తలుపులు మొత్తం ఆఫ్ చేయాలి. ఆఫ్ చేసిన తర్వాత ఏమవుతుందంటే దానిలో పూర్తిగా డార్క్నెస్ అనేది ఉంటుంది. సో డార్క్నెస్ అంటే దోమలకి చాలా ఇష్టం, అప్పుడు బయటకు వస్తాయి అన్నమాట ఈజీగా. సో బయటికి రాగానే ఏమవుతుందంటే మీరు ఇది ఆన్ చేయండి. సో ఇది మనకు యూఎస్బి ద్వారా పనిచేస్తుంది అన్నమాట. యూఎస్బి అంటే తెలుసు కదండి, మామూలుగా మొబైల్ ఉంటుంది కానీ మొబైల్ ఛార్జింగ్ పిన్ ఫస్ట్ ప్లేస్లో అంటే ఎండింగ్లో ఛార్జింగ్ పెడతాం, ఫస్ట్ ప్లేస్లో ఏదైతే ఉందో కనెక్టర్ అక్కడ కనెక్ట్ చేయండి. దీన్ని కనెక్ట్ చేస్తే ఈజీగా రన్ అవుతుంది అన్నమాట. సో ఈజీగా దానిలో ఒక ఎల్ఈడి బల్బు అనేది ల్యాంప్ పైన వస్తుంది, కింద ఫ్యాన్ అనేది రన్ అవుతుంది అన్నమాట లోపల. సో దాని ద్వారా ఏమవుతుందంటే ఆ ల్యాంప్ దగ్గరికి దోమలన్నీ వచ్చి చేరుతాయి. వచ్చి చేరడానికి ఏమవుతుందంటే ఆ ఫ్యాన్ ఏదైతే ఉందో అది లోపలికి అన్నింటినీ గాలి ద్వారా లోపలికి గుంజుకుంటుంది. లోపలికి గుంజుకున్న ఈ దోమల్ని ఏం చేస్తుందంటే వెంట వెంటనే దానిలో ఒక స్టోర్ చేసేది ఉంటుంది అన్నమాట. మీరు చూస్తే కనుక మీకు చూపెడతాను స్క్రీన్ మీద. సో అందులో వెంట వెంటనే స్టోర్ చేసే ఒక గంప లాంటిది చిన్నది ఉంటుంది అన్నమాట, రంధ్రాలు ఉన్న గంప లాంటిది. సో అది స్టోర్ చేసుకుంటుంది. స్టోర్ చేసుకొని అట్లే దోమల్ని బయటికి వెళ్లకుండా, అది గ్యాప్స్ ఉంటాయి బట్ దోమలు మాత్రం బయటికి వెళ్ళవు. సో దోమలు మాత్రం బయటికి వెళ్ళవు, 2-3 డేస్ అట్లే ఉంటుంది. దోమలకి డీహైడ్రేషన్ రావడం వల్ల ఏమవుతుందంటే దోమలు చనిపోతుంది. సో మీరు ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. ఇట్లా అంటే దీన్ని ఈజీగా క్లీన్ చేసే విధానము, మీరు ఆ ట్రైన్ ఇట్లా అనగానే ఓపెన్ అవుతుంది, సింపుల్గా ఇట్లా కిందికి అనగానే ఓపెన్ అవుతుంది. సో ఓపెన్ కాగానే మీరు ఏం చేస్తారంటే బయటికి వెళ్ళి ఆ దోమల్ని పడేసి చిన్న వామ్ వాటర్తో కొంచెం గోరువెచ్చని నీటితో కడగండి. కడిగిన తర్వాత దాన్ని ఎండలో పెట్టేసి ఆరిన తర్వాత మళ్ళీ సేమ్ యూజ్ చేసుకోవచ్చు అన్నమాట. సో సింపుల్గా ఉంటుంది, చాలా మంచి గడ్జెట్, తక్కువ బడ్జెట్లో ఈకో ఫ్రెండ్లీగా ఉంటుంది. అండ్ మీకు ఇంకొక విషయం, మనకి ఏ మిషన్ అయినా ఆల్అౌట్ కానీ గుడ్ నైట్ కానీ ఇంకోటి ఏదైనా తీసుకోండి, దీనిలో అడ్వాంటేజెస్ ఉన్నాయి, డిసడ్వాంటేజెస్ అయితే నాకైతే ఏం కనిపించలేదు. మీరు ఒకవేళ కనబడితే కింద కామెంట్ చేయండి. దీనిలో అడ్వాంటేజెస్ ఏంటంటే ముందుగా స్మోక్ అనేది రాదు, ఒకటో పాయింట్. రెండో పాయింట్ ఏంటంటే ఇది యూఎస్బి ద్వారా కనెక్ట్ అవుతుంది కాబట్టి మనం పవర్ బ్యాంక్ కూడా యాడ్ చేసుకోవచ్చు. చాలా చిన్న మోటార్ అండ్ చిన్న లైట్స్ కాబట్టి ఈజీగా రన్ అవుతాయి. ఇంకా అడ్వాంటేజెస్ ఏంటంటే అది మనకు మనం బెడ్రూమ్లో కానీ లేదా కిచెన్లో కానీ పెట్టినప్పుడు జస్ట్ తక్కువ వెలుతురుతో ఉంటుంది మనకు. అంటే కొందరికి లైట్స్ వేస్తే నిద్రపట్టకపోవడం అనేది అలవాటు ఉంటుంది అన్నమాట. సో అది అంతగా డిస్టర్బ్ చేయదు, ఆ లైట్స్ అనేవి చాలా చిన్నగా వస్తాయి అన్నమాట. సో అది థర్డ్ వన్. నెక్స్ట్ ఏంటంటే చాలా ఈజీగా మీరు రిమూవ్ చేయొచ్చు, ఈజీగా మళ్ళీ
ఎప్పటిలాగా యాడ్ చేయొచ్చు. అండ్ మీరు పవర్ బ్యాంక్ యాడ్ చేశారు కాబట్టి మీరు ఎప్పుడంటే అప్పుడు యూజ్ చేసుకోవచ్చు. ఇది 20,000 hours వస్తుంది అన్నమాట. 20,000 hours మీరు 400K 20,000 hours అంటే 1 hour మీరు ఎంత కాస్ట్ చెల్లిస్తున్నారో ఒకసారి క్యాల్కులేట్ చేయండి. సో ఇది బడ్జెట్ లో ఉంది, చాలా బాగుంది. మీరు ఒకవేళ పర్చేజ్ చేయాలంటే కింద లింకులు ఉన్నాయి డిస్క్రిప్షన్ లో, వాటి ద్వారా వెళ్ళి మీరు ఇది పర్చేజ్ అనేది చేయొచ్చు అనమాట. సో ఇది ఇవాళ వీడియో ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. ఛానల్ కొత్తగా విజిట్ చేస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్, వందే మాతరం.